ఎవరు పట్టించుకోరు. ఈ యువకావాహనికి అమరాయ కాంక్షలకు ఏ సంబంధం లేదు. ఇందులో తారణందని ఎవరో తెలియకపోవచ్చు. కానీ అటువంటి గొప్ప దర్శకుడికి ఆయన శతజయంతి ఉత్సవాన్ని చేయాలన్న ఆలోచన వచ్చి ఇంతమందిని రప్పించి ఇక్కడ సభ చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకి అభినందనలు చెప్పాలి. చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఎవరికి కావాలండి అని అన్నారు కొంతమంది. కాంతారావు గారి గురించి ఇప్పుడు ఎవరికి కావాలి, ఎవరికి కావాలంటారు. ఆనాటి దర్శకులు ఎంత గొప్ప, ఆయన తీసిన మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, నర్తనశ పాండవనవాసు, ఎన్ని సినిమాలు ఎన్నెన్ని గొప్ప సినిమాలు. అటువంటి ఒక గొప్ప దర్శకుడిని తలుచుకోవడానికి ఏమైంది. నేను దర్శకుడు సంఘం వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పట్టించుకుంటారు, వదిలేసి దాన్నే ఉంది. వాళ్ళ ఈ గొప్ప ఈ ఘనత అంతా మీకే దక్కుతుంది కాబట్టి వారిని మనం కూడా అభినందించవచ్చు. కాళేశ్వరరావు గారి దగ్గర 1957లో నేను సినిమా పరిశ్రమకు వెళ్ళాను. 1900 ప్రదర్శన వారప్పుడు శోభ అనే ఒక సినిమా ప్రారంభిస్తూ ఉంటే నేను అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో నరసరాజు గారిని నన్ను ప్రవేశపెట్టి నరసరాజు గారే నన్ను కాళేశ్వరరావు గారిని పరిచయం చేశారు. నేను రాజకొండరావు, అప్పటికే నేను కథలో నాటకంలో రాస్తున్నా, నా నాటకాల్లో వాటితో వ్యాసం వేశాను. కానీ మీలాంటి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా రావాలి. స్టోరీ డిపార్ట్మెంట్లో ఉంటే కాక అది ఉండాలండి, నాకే పనిచేసినా నేను ఆయనే పిలిచి నన్ను స్వాభ సినిమాకి సహాయ దర్శకుడిగా వేస్తున్నాను. అది ఆయన సభలోపోయాను. ఆ తర్వాత ఆ సినిమా అంతా పనిచేశాను. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక రెండు సినిమాలు చేయవలసి వచ్చింది, కానీ చేయలేకపోయాను. వేరే సినిమాలు చేస్తుండటం వల్ల మళ్ళీ నర్తనశాలకి ఆయన నన్ను మళ్ళీ పిలిచి నర్తనశాలకి పనిచేయాలి. స్క్రిప్ట్ డైలాగులు అన్నీ మీరే మొత్తం చూసుకోండి. చూసుకుంటూ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే చాలా గొప్ప సినిమా అవుతుంది, బాగా చేయాలి అని చాలా అదృష్టం అని చెప్పి ఆ సినిమా అంతా పనిచేశాను. కాబట్టి సినిమా పనిచేయడం కాదు, కానీ వ్యక్తిగా ఆయన మహోన్నతమైన వ్యక్తి, హిమగిరి పర్వతం ఎక్కిన మనిషి ఆయన. ఎందుకంటే ఆయన శ్రద్ధాభక్తులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. ఆయనకి 24 గంటలు సినిమా మీద, సినిమా ఎలా ఎంత బాగా వస్తే బాగుంటుందన్న దాని మీద, స్క్రీన్ ప్లే రైటింగ్లో కేవీ రెడ్డి గారి తర్వాత మళ్ళీ కామేశ్వరరావు గారు నాకు తెలిసి ఎవరు లేరు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు రత్నశాల ఆఫీస్కి వస్తే వాళ్ళ కథ చెప్పమన్నారు. సత్యనారాయణ గారు జ్ఞాపకం లేదు, నేను అప్పటికే క్షుణ్ణంగా ఉన్నాను. కథ చెప్పడం వాళ్ళు ఇచ్చిన దృశ్యం తర్వాత దృశ్యం ఏదొస్తుందో చెప్తూ వాళ్ళ దగ్గర అక్కడ ఆగి తర్వాత అంటున్నాను ఆగండి. ఒక సినిమా కథ చెబుతూ ఉన్నప్పుడు అది ఎక్కడైనా ఆగిందంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ స్క్రీన్ ప్లే, ఐఎమ్ టెల్లింగ్ యూ అని అన్నారు. కాదండి, నా చిత్రాలు నేను చెప్తాను చూడండి అక్కడికి. అయితే సినిమా కథ స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత అలా ఒకదానికన్నా సీన్స్ వెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. జన మన ప్రేక్షకులకి మైండ్కి అది అలా ఇవ్వాలనే సంగతి అప్పుడు దాన్ని అర్థం కాలేదు. అంటే ఎక్కడ ఆడకూడదు, అది వెళ్ళిపోవాలి. అలా ఎక్కడైనా ఆగిందంటే ఆ స్క్రీన్ ప్లే రాసిన ఆయన పప్పులో కాలేసినట్టు లెక్క అని ఒక సూత్రం చెప్పారు. ఎప్పుడు 24 గంటలు పుస్తకాలు చదువుకునేవారు, కాకపోతే ఆయన చరిత్రలో తీశారు, సాంఘికాలు చేశారు, పౌరాణికాలు చేశారు. కానీ పౌరాణికాలు ఎక్కువగా తీయడం వల్ల పురాణ చిత్ర బ్రహ్మాన్ని కానీ పౌరాణిక బ్రహ్మాన్ని కానీ వేస్తూ వచ్చారు. కానీ ఆయన ఏదైనా తీయగలరు, చాలా చేశారు, అక్కడక్కడ కూడా మంచి సినిమాలు చేశారు. మంచి వ్యక్తిగా ఒక మహోన్నత వ్యక్తి, ఆయనకి ఏ దురవాట్లు లేవు, ఏ వ్యసనాలు లేవు, డిసిప్లిన్డ్ మ్యాన్. కారు 7 గంటలకు షూటింగ్కి వస్తుందంటే 6:50కి గుమ్మలో ప్యాంట్ పంచి కట్టుకొని దుబ్బాలు వేసుకుని నిలబడి ఉండేవారు. ఆయన కారు రాగానే ఎక్కేవారు. అక్కడ వెళ్ళిన తర్వాత అదే పని, షూటింగ్ స్క్రిప్ట్ చూసుకోవడం, షార్ట్స్ తీసి, అంటే వేరే ఒక వ్యాపకం ఉండేది కాదు. అంత భక్తి శ్రద్ధలు ఉండబట్టే ఒక మహాకవి కాళిదాస్ కానీ, ఒక మామంత్రి ఫేమస్ కానీ, ఒక పాండవనవాసం కానీ, ఒక నర్తనశాల కానీ, ఈ సినిమాలన్నీ రావడానికి అన్ని సినిమాలు బాగా హిట్స్ అయ్యాయి. హిట్ చేయడం అనేది కాదు, అందులో మనం కనుక చూస్తే ఆ దర్శకత్వ ప్రతిభ, ఆ స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఆయన బాగా స్టడీ చేశారు,
ఏడిపోయారు అని చదివారు. తర్వాత సినిమాలను చూసి విమర్శించేవారు, ఇంగ్లీష్ సినిమాలను విమర్శించేవారు, తెలుగు సినిమాలను విమర్శించేవారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే హెచ్ఎం రెడ్డి గారు అనే ఒక గొప్ప దర్శకుడు నిర్మాతకి మనం ముందుగా ఆయన్ని కలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గనక కామేశ్వరరావు గారి సినిమా ఇండస్ట్రీకి తెరవకపోతే కామేశ్వరరావు గారు మనకి లేరు, ఈ సినిమాలు ఏమి ఉండేది కనుక. అది ఆయన గొప్పతనం ఏంటి, కామేశ్వరరావు గారు కృష్ణాపత్రికలు, అప్పుడు వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ రెండు సినిమాలు వచ్చాయి. వస్త్రాపహరణం హెచ్ఎం రెడ్డి గారు తీశారు, మాన సంరక్షణ జగన్నాథ్ గారు తీశారు. మాన సంరక్షణ గొప్ప సినిమా, వస్త్రాపహరణం అంత బాగా లేదు, అది సూపర్ హిట్ అయింది ఆ రోజులు. కానీ సినిమాగా చూస్తే మాన సంరక్షణ గొప్ప సినిమా అని ఆయన విమర్శ చేస్తే ఆ సమీక్ష చదివి హెచ్ఎం రెడ్డి గారు ఎవరో గట్టివాడు దీని సినిమాలో పెట్టాలని పెట్టి తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన. ఇంకోరైతే ఎవరన్నా నా సినిమా బాగా రాష్ట్రం అది కూడా అనుకుంటా హెచ్ఎం రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి మీరు అటువంటి మాకు సినిమాలో పనిచేయాలి మీరు చేయండి అని చెప్పి గృహస్థుడు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన వాహనీలో బీర్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు అందరూ బాగా పనిచేశారు. చాలా చేశారు. ఇప్పుడు కామేశ్వరరావు గురించి చెప్పాలంటే చాలా మా వ్యక్తిగత అనుభవాలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎవరు లేదు కలిగారు, బట్ ఏదైనా ఈ రోజున కొంచెం సభకి ఆలస్యం రావడం మర్యాద కాదు. కానీ ఇదో ఇక్కడ 8-9 మా సభ్య భారతి సత్యనారాయణ గారు మా చేత రాయి కొండంలో నాటకోత్సవం పెడితే ఆ రిహార్సిస్లో పడి దొరికే ఆఫీస్కి వాడని చెప్పి లేట్ అయ్యి రావాల్సి వచ్చింది. అందువల్ల పెడితే లేదు అంతలోచం. ఇప్పుడు కూడా నాతో వచ్చారు, మళ్ళీ వెళ్ళి రిహార్సిస్ కంప్లీట్ కంటిన్యూ చేయాలి. కొంచెం అందరూ అనుమతిస్తే కొంచెం ముందుగా వెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం ఏదైనా ఈ సభలో పాల్గొనాలి అని ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారో ఒత్తిడి ఉంది నాకు, అయినా సరే తప్పకుండా వచ్చి నేను పాల్గొంటాను. ఎందుకంటే మాకు గురుకులు గురువు గారికి సమానమైన ఆయన ఎట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఒక సభ పెట్టి ఇంతమంది వచ్చారంటే మీ ఎవరికి గమనాలు కాల్సిన పరిచయం ఏమిటి లాభం అంటే ఆ సినిమా నుండి మీకు అందరికీ గుర్తు. ఆ మహత్తరమైన చిత్రాలు చూసి ఆయన మీద అభిమానం తెలుసుకున్నటువంటి ఇష్టమైన ప్రేక్షకులు ఇక్కడికి రప్పించిన యువకరాలు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.